అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం కథ చెప్పుకుందామా వరహాల మూట బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ఒక భూస్వామికి కుమారుడుగా జన్మించాడు అతడు పెరిగి పెద్దవాడవుతున్న కాలంలో ఆ కుటుంబం మరింత సంపన్నమయ్యింది అతడికి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు కొంతకాలానికి భూస్వామి కాలధర్మం చెందాడు కుటుంబానికి సంబంధించిన ఒక గ్రామంలో తమకు రావలసిన వసూళ్ల కోసం అన్నదమ్ములిద్దరూ బయలుదేరి వెళ్ళారు అక్కడ రైతుల నుంచి తమకు రావలసిన ధాన్యం వగైరా వసూళ్ల ద్వారా వెయ్యి వరహాల నగదు లభ్యమయ్యింది ఆ డబ్బు తీసుకొని అన్నదమ్ములిద్దరూ కాశీనగరానికి బయలుదేరారు దారిలో వారికి ఒక నది దాటవలసి ఉంది పడవవాడు రావడానికి ఇంకా వ్యవధి ఉండటం చేత వాళ్ళు వెంట తెచ్చుకున్న ఫలహారం మూట విప్పి తిని ఇన్ని మంచినీళ్లు తాగారు బోధిసత్వుడు అలవాటు చొప్పున తన భాగంలో కొంత పలహారం మిగిల్చి దానిని నదిలోకి విసిరాడు బోధిసత్వుడు విసిరిన ఫలహారాన్ని నదిలో ఉండే జలభూతం అందుకుంది ఆ పలహారాన్ని తినగానే దానికొక దివ్యమైన శక్తి కలిగింది దాని ద్వారా ఆ జలభూతం తనకు ఫలహారం వేసిన వారెవరైంది గ్రహించింది బోధిసత్వుడు ఆకలి తీరడంతో నది ఒడ్డున ఇసుక మీద పైబట్ట పరుచుకొని పడుకున్నాడు అతడి తమ్ముడిది దొంగ బుద్ధి అన్నకు భాగం లేకుండా వెయ్యి వరహాల సొమ్ము తనదిగా చేసుకోవాలని అతడికి బుద్ధి పుట్టింది ఆ వెంటనే అతడు వరహాలున్న మూట వంటిదే రాళ్లతో మరొక మూట తయారు చేశాడు ఆ రెండు మూటలు అన్నకు కనపడకుండా తన దుస్తుల్లో దాచాడు తరువాత కొంతసేపటికి పడవవాడు రాగానే బోధిసత్వుడు నిద్రలేచాడు అన్నదమ్ములిద్దరూ పడవ ఎక్కారు పడవ నది మధ్యకు వచ్చింది తను చేసిన యుక్తి ప్రకారం తమ్ముడు రాళ్ల మూటను నదిలో జారవిడిచాడు చేసేది లేక దొంగ పని కనుక చేతులు వణుకుతూ ఉండగా అతడు మూటల్లో ఒకదాన్ని నదిలోకి జార విడిచి అయ్యో అన్నయ్య వరహాల మూట కాస్తా నదిలో పడిపోయింది అంటూ అరిచాడు ఆ మాటకు అన్న పోనీలే తమ్ముడు అది మనసొమ్ము కాదు అందువల్లనే నదిలో పడిపోయింది దానికోసం విచారించడం మాలిన పని అవుతుంది అని ఊరుకున్నాడు బోధిసత్వుడు విసిరిన పలహారం తిన్న జలభూతం ఆ నదిలో పడింది వరహాల మూట అని తెలుసుకోవడమే కాక తమ్ముడి దుర్మార్గం కూడా గ్రహించింది అది వెంటనే ఒక పెద్ద చేపను ప్రోత్సహించి ఆ వరహాల మూటను మింగేలా చేసింది ఆ తరువాత ఆ చేప తను కన్ను కప్పి ఎక్కడికి పోకుండా జలభూతం దివారాత్రాలు కాయసాగింది బోధిసత్వుడు అతడి తమ్ముడు కాశీనగరానికి తిరిగి వచ్చారు ఇంటికి చేరుతూనే తమ్ముడు తన వద్ద ఉన్న రెండవ మూటను విప్పి చూశాడు అందులో రాళ్లున్నాయి తను చేసిన పొరపాటు తెలుసుకొని అతడు విచారంతో కుంగిపోతూ మంచం పట్టాడు ఒకరోజు జాలరివాళ్లు నదిలో వలలు వేశారు జలభూతం తన శక్తి వల్ల లోగడ వరహాల మూటను మింగిన చేప వాళ్ల వలలో పడేలా చేసింది జాలరివాళ్లు ఆ చేపలను నగరానికి తీసుకుపోయి దీని ఖరీదెంత అని అడిగిన వాళ్లతో వెయ్యి వరహాలు అదనంగా ఒక్క వరహ అనసాగారు జాలరి వాళ్లకు మదులు పోయాయి అని అందరూ నవ్వుకోసాగారు వాళ్ళు ఆ చేపను బోధిసత్వుడి ఇంటికి తీసుకుపోయి దాన్ని అమ్మ చూపారు ఈ చేప ఖరీదెంత అని అడిగాడు బోధిసత్వుడు మీకైతే ఒక్క వరహ మాత్రమే అన్నారు జాలరి వాళ్ళు ఇతరులకైతే ఎంతవెలా చెబుతున్నారు మీ మాటల ధోరణి చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలుగుతున్నది అన్నాడు బోధిసత్వుడు మరెవరికైనా అయితే వెయ్యి వరహాలు పైన ఒక్క వరహ తీసుకుంటాం అన్నారు జాలరి వాళ్ళు బోధిసత్వుడు వాళ్ల జవాబుకు ఆశ్చర్యపోతూ వరహ ఇచ్చి చేపను కొన్నాడు తరువాత అతడు భార్య ఆ చేపను కోయగా దాని పొట్టలో నుంచి వెయ్యి వరహాలున్న మూట బయటపడింది బోధిసత్వుడు దాన్ని గుర్తించాడు ఈ వరహాల మూట మనదే అని బోధిసత్వుడు భార్యకు జరిగిందంతా చెప్పి ఈ జాలరి వాళ్ళు దివ్యజ్ఞానం కలవాళ్లలా కనబడుతున్నారు చేప పొట్టలో ఉన్న ఈ వెయ్యి వరహాల మూట నాదేనని వాళ్ళు గ్రహించారు అందుకే ఇతరులకైతే చేప ఖరీదు వెయ్యిన్నొక్క వరహ నాకైతే వరహ అని చెప్పారు వాళ్ళు అధికంగా కోరే ఒక్క వరహ వాళ్ళు చేపను పట్టేందుకు పడిన శ్రమకు కూలి అన్నమాట అన్నాడు బోధిసత్వుడు తరువాత బోధిసత్వుడు జాలరి వాళ్లకు అంతటి దివ్యజ్ఞానం ఎలా కలిగిందా అని ఆలోచిస్తూ ఉండగా ఒక దివ్యవాణి ఇలా పలికింది మహానుభావ నేను నదిలో నివసించే జలభూతాన్ని ఒకనాడు నువ్వు నదిలో విసిరిన ఫలహారాన్ని తిని దివ్యశక్తిని పొందగలిగాను నీటిలో పడిన వరహాల మూటను చేపచేత మింగింపచేసినది నేనే జాలరి వాళ్లను ప్రోత్సహించి నీ వద్దకు పంపినది కూడా నేనే ఈ విధంగా నీ రుణం తీర్చుకోగలిగాను ధనాశాపరుడు దుర్మార్గుడు అయిన నీ తమ్ముడికి మాత్రం ఆ ధనంలో భాగం ఇవ్వకు జలభూతం చేసిన ఉపకారానికి దాని మంచితనానికి బోధిసత్వుడు చాలా సంతోషించాడు అయితే అతడు తన తమ్ముడి విషయంలో మాత్రం దాని సలహా పాటించలేదు సోదర న్యాయాన్ని అనుసరించి బోధిసత్వుడు తన తమ్ముడికి ఐదు వందల వరహాలిచ్చి తన సోదర ప్రేమను వ్యక్తపరిచాడు విన్నారు కదా ఎదుటివాళ్ళు తప్పు చేశారని మనం అదే తప్పు చేయకూడదు రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను